ఏపీలో వింత ఘటనలు జరుగుతున్నాయి. వారాహి దీక్ష చేస్తున్న వారి ఇళ్లలో అద్భుత సంఘటనలు జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరులో అమ్మవారు పానకం తాగగా విశాఖలో అమ్మవారు నీళ్లు తాగింది. ఇలాంటి ఘటనలు ఒక్కరోజులోనే జరగడం గమనార్హం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో అద్భుత ఘటన చోటు చేసుకుంది. పీలేరు పట్టణంలోని శివాలయం అర్చకుడు కుమారస్వామి వారాహి నవరాత్రి దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సమయంలో అమ్మవారికి పానకం పట్టిస్తుండగా అమ్మవారు ఆ పానకాన్ని తాగేసింది. ఇది చూసి ఈయన పూజారి ఆశ్చర్యపోయారు. దీంతో విగ్రహం పానకం తాగుతోందన్న వార్త పట్టణమంతా వ్యాప్తి చెందింది. ఇక విశాఖలో వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశాఖపట్నంలోని సింహాద్రిపురంలోని ఓ ఇంట్లో తాజాగా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సమయంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా అమ్మవారు ఆ నీటిని తాగేసింది. ఇది చూసి ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఉన్న దేవాలయానికి పోయి నమస్కారం చేసి మన సొంత గ్రామంలో ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం ఉంది అంటే ప్రతి ఒక్కరి అనుగ్రహం. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న దానిని పోయి చూడలేం కాబట్టి అమ్మవారు మనకు అనుగ్రహం ఇచ్చిందంటే అందరూ క్షేమం కరి అంటే అందరూ క్షేమంగా ఉండాలి, దానిలో మనం కూడా ఉండాలి అని మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినాం. కాబట్టి అందరూ మన గ్రామ పీలేరు పట్టణంలో భక్తులు ప్రతి ఒక్కరూ శత్రువైనా క్షేమంగా ఉండాలి అని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిత్యం శివాలయం శివుని సేవ చేస్తాం. కాబట్టి శివ అనుగ్రహం లేనిది ఏ కార్యక్రమం చేయలేం. సర్వం శివమయం జగత్ ఆపాతాళన వస్తలాంత భువన బ్రహ్మాండ విశ్వర జ్యోతిష్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకామృతమేకమీశమనిషం రుద్రానువాకాలు జపం ధ్యాయే దీక్షిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ వచిత హిమరుచ శివానుగ్రహం లేనిది ఏ కారణం చేయలేం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి శివుని అనుగ్రహం ఉంది, ఆ యొక్క తల్లి కాబట్టి అనుగ్రహం ఉంది కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి. లోకా సమస్త శుకినో భవంతు. ఎక్కడో ఉన్న దేవాలయానికి పోయి నమస్కారం చేసి మన సొంత గ్రామంలో ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం ఉంది అంటే